జగదీపూర్ మండలంలోని తిగులు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరామ్మూర్తి సంతాప సభ సోమవారం గ్రామస్తులు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 2 నిమిషాల పాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భానుప్రకాశ్రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ బొమ్మయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ శర్మ, యూటీఎఫ్ మండల అధ్యక్షులు రామచంద్ర, టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామచంద్రం, వెంకట్రెడ్డి, రాములు, నరసింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆనంద్, మాజీ ఎంపీడీఓ భిక్షపతి, ఎంపీటీసీ మంజులా మహేందర్ రెడ్డి, సిజన్ క్లబ్ అధ్యక్షులు రామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నాయకులు శివశంకర్, ఎల్లయ్య, అశోక్, ఐలయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ఉపాధ్యాయులుగా ఎంతో అకుంఠిత దీక్షతో లీనమై విద్యార్థులను ఒక జ్యోతుల విధంగా ప్రజ్వలిల్లే జ్యోతుల విధంగా తన భావాలను వ్యక్తీకరిస్తూ విద్యార్థుల పట్ల పూర్తి ఔదార్యాన్ని కనబరుస్తూ విద్యార్థుల ఉన్నతికి ఎంతో పాటుపడ్డటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి రామూర్తి శర్మ గారు. మా ఇంటి దగ్గరైనా పక్కకైనా పెద్దనాన్న అని పిలుచుకునే వాళ్ళం. ఫస్ట్ ఏదున్నా చదువుల తల్లి సరస్వతీదేవి పద్యాన్ని విద్యార్థులకు నేర్పించినాకనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇతర సబ్జెక్టులకు పోతుండే సార్ గారు. వారి దగ్గర నేను విద్య అభ్యసించినందుకు తన కృతజ్ఞత తెలియజేస్తూ సంతాప సూచకంగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను.